ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా తయారీ విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇక్కడ నేను పిజ్జా బేస్ని ఒకటి తీసుకున్నాను. ఇది మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది, అంటే చిన్న షాప్లో కన్నా పెద్ద షాప్లోనే ఉంటుంది, ఎక్కువగా బేకరీలో దొరుకుతుంది ఈ పిజ్జా బేస్. ఇది నేను ఒకటి తీసుకున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేయండి. చీజ్ నేను ఇక్కడ ఒక 2 ప్యాకెట్లు తీసుకున్నాను. చీజ్ ఒక 2 ప్యాకెట్లు, అలాగే 1/2 కప్పు స్వీట్ కార్న్, అలాగే 1/2 కప్పు క్యాప్సికమ్ ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి, అలాగే 1/2 కప్పు ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. అలాగే నేను ఇక్కడ 2 టీ స్పూన్లు టమాటా రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను. కరిగించిన నెయ్యి 1/2 టీ స్పూన్లు తీసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే అలాగే ఎంత సింపుల్గా తయారు చేసుకునే పిజ్జా తయారీ విధానం చూసేయండి. ముందుగా ఒక కేక్ బౌల్ని తీసుకోండి. దీంట్లో 1/2 టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు పిజ్జా బేస్న ఒకటి తీసుకోండి. టమాటా రెడ్ చిల్లీ సాస్ ఈ పిజ్జాకి మొత్తం అప్లై చేయాలి. ఇలాగా మొత్తం అంతా అప్లై చేసిన తర్వాత కట్ చేసి పెట్టిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను క్యాప్సికమ్ ముక్కలు వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. చీజ్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను చీజ్ని చిన్న చిన్న ముక్కల కింద వేసుకుంటున్నాను అక్కడక్కడ. ఇప్పుడు అన్నీ వేసాం కదా, ఇప్పుడు కేక్ బౌల్కి నెయ్యి అంతా స్ప్రెడ్ చేసాం కదా, ఇప్పుడు ఈ పిజ్జాని దాంట్లోనే పెట్టుకోవాలి.
కొంచెం నెయ్యిని వేయండి. ఇక్కడ నేను పిజ్జాని ఓవెన్ లో తయారు చేసుకుంటున్నాను. ముందుగా 180 డిగ్రీలో ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన తర్వాత రెడీ చేసి పెట్టిన పిజ్జా బౌల్ ని పెట్టుకోండి. పెట్టిన తర్వాత టైం ని సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10 నిమిషస్ పెడుతున్నాను. 10 నిమిషస్ అయితే సరిపోతుంది. తర్వాత పిజ్జాని చూద్దాము. పిజ్జా రెడీ అయిపోయిందండి. అలాగే పైన సాస్ ను కూడా వేసుకోండి. సాస్ వేసిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి. మీకు ఏ సైజు ముక్కలు కావాలంటే ఆ సైజు ముక్కల్ని మీరు కట్ చేసుకోవచ్చు. ఎంత టేస్టీగా ఉండి అలాగే ఎంత సింపుల్గా తయారు చేసుకునే పిజ్జా తయారీ విధానం చూసారు కదూ, మీరు కూడా ఇలాగే సింపుల్గా తయారు చేసుకోండి. నేను కలుస్తాను మరొక రెసిపీతో. బై ఫ్రెండ్స్.